వెల్కమ్ బ్యాక్. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ అభ్యర్థులు ప్రచార దూకుడు మరింత వేగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, దేశం ఉన్నత శిఖరానికి అధిరోహించాలన్నా బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. నిజామాబాద్ అభ్యర్థి వినయ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి స్కామ్లో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్న ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి బ్యాంకుల దోపిడీలో ముందున్నారంటూ ఎద్దేవా చేశారు. తనకు అవకాశం ఇస్తే నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. మీరు టీఆర్ఎస్ చేయకపోతే మీ పెన్షన్లు కట్ అవుతాయి, అన్ని రకాల పథకాలు కట్ అవుతాయి అని చెప్తున్నారంట. ఎందుకో అంత అభద్రత భావం. గతంలో ఆ ఎమ్మెల్యే చెప్పిండు 50,000 మెజార్టీతో గెలుస్తా, రాహుల్ గాంధీని కూడా నా మీద పోటీ చేయ అన్నాడు. మరి అట్లాంటి ఆయనకి మరి ఎందుకు టిరిలు పడుతున్నాయో కూడా నాకు అర్థం కాలే. ఈ టీఆర్ఎస్ అభ్యర్థి ఎట్లాంటోడు, ఈ కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థులు ఎట్లాంటి వాళ్ళు, ఈ బీజేపీ అభ్యర్థి ఎట్లాంటోడు, అన్నీ కూడా చేయండి. పార్టీ ఏంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంది, ఏం న్యాయం చేస్తున్నారు, ఎవడన్నా అప్పులు చేసిండు, ఎవడు బ్యాంకులు దోషిండు, అన్నీ కూడా చూడండి. ఎటువంటి అభివృద్ధి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే అభివృద్ధి జరగాలంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం తప్ప ఈ టీఆర్ఎస్ కానీ ఈ కారు గుర్తు కానీ